నేనాకాల సుచరిత మిగిలిన వారందరికీ కూడా ఎమ్మెల్యేలకు అందరికీ ఒక మాట చెప్తా. నేనన్న అమ్మ పదవులు ఇవాళ ఉంటాయి, పదవులు రేపొద్దున పోతాయి. పదవులు ఉన్నా పదవులు లేకపోయినా కూడా నిజాయితీగా రాజకీయాలు చేసినప్పుడే ప్రజల మనల్ని మనం పొందగలుగుతాం. నేను సుచరితమ్మకు చెప్పా, అమ్మా ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు ముఖ్యం, బ్రతికినంత కాలం ఎలా బ్రతికామన్నదే ముఖ్యమని చెప్పి సుచరితమ్మకు చెప్పా, మిగిలిన ఎమ్మెల్యేలకు చెప్పా. నేను చెప్పా ఇవాళ గ్రామాల దగ్గర వెళ్ళినప్పుడు గ్రామాలలో ఏ రైతుల ముఖాన ఇవాళ చిరునవ్వు కనపడటం లేదు. కనీస మద్దతు ధర దొరక్క, కనీస మద్దతు ధర దొరక్క రైతులను తాను పండించిన ఉత్పత్తిని ఎక్కడ అమ్ముకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ రైతులను ఇవాళ వ్యవసాయం చేయడం కన్నా ఉరి వేసుకోవడం మేలు అన్నట్టుగా రైతులను బ్రతుకుతూ ఉన్నాడు. ఇవాళ ఆ రైతన్న తాను బ్రతికే అన్యాయంగా ఉన్న పరిస్థితిలో ఆ రైతన్న ఆ పొలాలలో పనిచేస్తున్న అక్క చెల్లెమ్మలకు 100 రూపాయలు 120 రూపాయలు అంతకన్నా తెచ్చు ఇవ్వలేని పరిస్థితిలో ఆ రైతన్న ఇవాళ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఆ రైతన్న మీద ఇవాళ అక్క చెల్లెమ్మలు సానుభూతి చూపిస్తున్నారు. ఆ రైతన్న మాకు ఇంతకన్నా ఏమిస్తాడన్నా ఆ రైతన్నలు ఇప్పటికీ అప్పులపాలై ఉన్నారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూపించాల్సిన సానుభూతి అక్క చెల్లెమ్మలు ఇవాళ రైతన్న మీద చూపిస్తున్న పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో కనపడుతూ ఉన్నాయి. ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే ఆ చదువుకుంటున్న ప్రతి పిల్లల గురించి ఆలోచన వచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది. కారణం ఏమిటి అని అంటే ఆ పిల్లాడు ఇవాళ ఆ ఇంజనీరింగ్ చదువుతున్న ఆ పిల్లలు, ఆ డాక్టర్ చదువులు చదువుతున్న ఆ పిల్లలు ఇవాళ తాము పరీక్షలు రాయాలి అనంటే ఆ కాలేజీ యాజమాన్యాలు హాల్ టికెట్ ఇవ్వాలి అనంటే ఆ కాలేజీ యాజమాన్యాలు ఆ పిల్లల మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితి నుంచి పోయింది. ఆ పిల్లలు ఇంజనీరింగ్ చదవాలి అనంటే 30,000 రూపాయలు కట్టాలి, డాక్టర్ చదవాలి అనంటే 55,000 రూపాయలు కట్టాలి. ఆ కాలేజీ యాజమాన్యాలు ఆ పిల్లల మీద ఒత్తిడి తీసుకొని వస్తే మేము మీకు హాల్ టికెట్లు మా డబ్బులు మీరు కడితేనే మేము హాల్ టికెట్లు ఇస్తాము అని చెప్పి కాలేజీ యాజమాన్యాలు ఆ పిల్లల మీద ఒత్తిడి తీసుకొని వస్తే ఆ పిల్లలు ఆ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అమ్మా నాకు ఇంజనీరింగ్ చదువుతున్నానమ్మా, నువ్వు 30,000 రూపాయలు నాకు డబ్బులు ఇవ్వలేకపోతే నా చదువులు నిర్దాక్షిణ్యంగా ఇవాళ అయిపోయే పరిస్థితిలోకి వస్తాయమ్మా అని చెప్పి ఆ పిల్లాడు ఆ తల్లిని అడిగినప్పుడు ఆ పిల్లాడు ఆ డాక్టర్ చదువుతున్న పిల్లాడు ఆ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నాన్న నాకు 55,000 రూపాయలు ఇప్పుడు కట్టకపోతే నాకు పరీక్షలు రాయనివ్వరు, నాకు ఆ డబ్బు కావాలి నాన్న అని చెప్పి ఆ పిల్లాడు ఆ తల్లిదండ్రులను అడిగితే ఆ తల్లిదండ్రులు హఠాత్తుగా 55,000 రూపాయలు కావాలి అంటే ఎక్కడి నుంచి తెస్తారు, హఠాత్తుగా 30,000 రూపాయలు కావాలి అని అంటే ఆ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తెస్తారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఇవాళ అడుగుతున్నా. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో పిల్లల చదువులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటలాడుతా ఉంది. ఇవాళ పేదరికంలో ఉన్న ఆ ప్రతి కుటుంబం కూడా ఆ పేదరికం నుంచి అప్పుల పాలు కాకుండా ఆ పేదవాడికి ఏదైనా గుండెపోటు వచ్చినా, యాక్సిడెంట్ అయినా, లేదా క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద రోగం ఏదైనా పేదవాడికి వచ్చినప్పుడు ఆ పేదవాడు గర్వంగా 1008 అన్న నెంబర్కు ఆ పేదవాడు ఫోన్ కొట్టినప్పుడు అంటూ 20 నిమిషాల్లో ఆ పేదవాడింటికి అంబులెన్స్ వచ్చి బాగోలేని ఆ పేదవాడిని తీసుకొని పోయి పెద్ద హాస్పిటల్లో చేర్పించి లక్షలు ఖర్చు అయ్యే ఆపరేషన్ అయినా సరే ఆ పేదవాడికి ఆ డాక్టర్ ఉచితంగా చేసి చిరునవ్వుతో సాగదంపాలి అన్న స్వప్నాన్ని చూశారు ఆ దివంగత నేత తమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ అదే పేదవాడు ఆ 1008 అనే నెంబర్కు ఫోన్ కొడితే ఆ అంబులెన్స్ వస్తుందో రాదో కూడా అర్థం కాని పరిస్థితులు ఆ పేదవాడు ఇవాళ బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే పాటనిపిస్తుంది. ఇవాళ ఆ దివంగత నేత ఆ పేదవ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్కటంటే ఒక్క కొత్త ఇల్లు కూడా కట్టించలేని అద్వానమైన పరిస్థితులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు పాటనిపిస్తుంది. ఇటువంటి పాలన చూస్తూ ఉన్నప్పుడు, ఇటువంటి అన్యాయమైన పరిపాలన జరుగుతూ ఉన్నప్పుడు నేను ఒకటే ఒక మాట చెప్పాను,
తల్లి ఇవాళ గ్రామాలలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఇంతటి దారుణమైన పరిస్థితిలో గ్రామాలు ఉన్నప్పుడు ఇవాళ మన పదవులు పోయినా పర్వాలేదు, డిస్క్వాలిఫై అయినా పర్వాలేదు, ఉప ఎన్నికలు జరిగినా పర్వాలేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఓటు వేస్తాం, రైతన్నకు తోడుగా నిలబడతాం, ప్రతి పేదవాడికి మనం అండగా నిలబడతాం. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొస్తాం, విలువను మళ్ళీ ఈ రాజకీయాల్లోకి తీసుకొస్తాం తల్లి అని చెప్పి నేను సుచరితమ్మకు చెప్పాను. నేను చెప్పిన ఆ మాటను గౌరవించి సుచరితమ్మతో పాటు 17 మంది ఎమ్మెల్యేలు తమ పదవులు పోయినా పర్వాలేదు అని చెప్పి వాళ్ళంతా కూడా పేదవాడి తరఫున రైతుల పక్షాన నిలబడి ఇవాళ ఈ ఉప ఎన్నికలకు దారి తీస్తున్న పరిస్థితుల మధ్యలో మళ్ళీ ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇవాళ జరగబోయే ఎన్నికల్లో నీచమైన రాజకీయాలకు తావు వస్తుంది. ఇవాళ జరగబోయే ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా ఒక్కటై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళంతా కూడా మూటలు డబ్బులు తీసుకొని వస్తారు, తీసుకొని వచ్చి ఆప్యాయతలను అనురాగాలను వేలం వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఇక్కడ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పదలుచుకున్నా, ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్పదలుచుకున్నా, ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి చెప్పదలుచుకున్నా, ఇవాళ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, ఇవాళ మనం అందరం కూడా ఒక్కటైదాం. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మారుద్దాం, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయతను మళ్ళీ తీసుకొద్దాం, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో విలువలను మళ్ళీ తీసుకొద్దాం. ఇవాళ ఓట్ల కోసమని చెప్పి వాళ్ళు డబ్బులు పంచొచ్చు. నేను ఇవాళ వాళ్ళు డబ్బులు పంచుతూ ఉన్నప్పుడు, డబ్బులు పంచినప్పుడు, సారా పొట్లాలు ఇస్తా ఉన్నప్పుడు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు చెప్పదలుచుకున్నా, ప్రతి అవ్వ ప్రతి తాతకు చెప్పదలుచుకున్నా, ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ వారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా డబ్బులు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఒకవేళ డబ్బులు చాలా మూటలు తీసుకొని వచ్చి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు వాళ్ళు ఇచ్చినప్పుడు దయ ఉంచి ఏ ఒక్కరూ కూడా మాకు వద్దు అని మాత్రం ఎవరు కూడా అనకండి అని చెప్పి నేను ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా. వాళ్ళు డబ్బు ఇస్తారు, కారణం వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు మాత్రం తీసుకోండి, తీసుకొని మీ మనస్సాక్షి ఏ విధంగా చెప్తుందో ఆ విధంగానే ఓటు వేయండి అని చెప్పి ఇవాళ నేను ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు చెప్తున్నాను, ప్రతి అవోపతి తాతకు చెప్తున్నాను, ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి చెప్తున్నాను. ఇవాళ వాళ్ళు అనుకుంటూ ఉన్నట్టు డబ్బు కోసమనో మందు బాటల కోసమనో మన ఆత్మగౌరవాన్ని వాళ్ళు కొనలేరు అని చెప్పి ఎన్నికల ద్వారా మనం ప్రతి ఒక్కరికి కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. ఇవాళ ఇక్కడ జరగబోయే పోటీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరగబోయే పోటీ కాదు, ఇవాళ ఇక్కడ జరగబోయే పోటీ ఇద్దరు పార్టీల మధ్య జరగబోయే పోటీ కాదు. ఇవాళ జరగబోయే ఈ ఎన్నికలు ఒకవైపున రైతు పేదవాడు వీరిద్దరూ కూడా ఒకవైపున ఉంటే మరోవైపున కుళ్ళు కుసంద్రాలతో కూడిన రాజకీయాలు మరోవైపున ఉండి ఇవాళ పోటీ జరగబోతూ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ జరగబోయే పోటీలో విలువలు విశ్వసనీయత అన్న పదాలు ఒకవైపున ఉంటే వంచనతో కూడిన రాజకీయ వ్యవస్థ మరోవైపున ఉండి ఇవాళ పోటీ జరగబోతా ఉంది. ఇవాళ ఇటువంటి